మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి, చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు, గాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి, ఎన్నికల రెడీ. నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు 105 గంటలు నీ మనుషులు ఎవరు ఉన్నారా? లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నావు తప్ప, అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. అయితే అవి ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్ మేము కోరుకుంటున్నాం. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడవు. బీజేపీ పొప్పు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము, అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, హోమ్ కళ్యాణ్ అది బయటకు వెళ్ళిపోయింటారు, నేను చంద్రబాబు పోతాడన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకునేది, అదొక పార్టీ. సరే, ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు. లేదా కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు, అది పెట్టుకొని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, అది ఇప్పుడు కళ్ళమాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా ఈయన ఏజెంట్ ఉన్నారు కదా అక్కడ, టీడీపీలో ఉంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు. అది ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇది అవుతుంది. ఈరోజు ఇది అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు, అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో 30 లెక్కేస్తే 30,000-40,000 అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో అంటే దేహ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేల్లో కానీ మాటలో కానీ ప్రమాణం కనపడుతుంది.